యువ క్రికెటర్లు ఒక్కొక్కరుగా ఓ ఇంటివారవుతున్నారు. తాజాగా ఈ లిస్టులో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ తుషార్ దేశ్పాండే కూడా చేరబోతున్నాడు. చిన్ననాటి స్నేహితురాల్ని పెళ్లి చేసుకోబోతున్నాడు. స్కూల్ ఫ్రెండ్తోనే 7 అడుగులు వేయబోతున్నాడు. ఇప్పటికే మనసుకు నచ్చిన నభాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ముంబైలో ఈ కార్యక్రమం కలర్ఫుల్గా జరిగింది. కొందరు యువ క్రికెటర్లు ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి హాజరయ్యారు. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోల్ని తుషార్ దేశ్పాండే సోషల్ మీడియాలో షేర్ చేశాడు. స్కూల్ క్రష్ తన భారీగా ప్రమోషన్ పొందనుందని పోస్ట్ పెట్టాడు. తుషార్ దేశ్పాండే నభాకు సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ఫ్యాన్స్ పోస్ట్లు పెడుతున్నారు. ఇరవై 28 సంవత్సరాల తుషార్ దేశ్పాండేది మహారాష్ట్ర. ఇటీవలే ఐపీఎల్లో రాణించాడు. ధోని గైడెన్స్లో బాల్తో మెరుపులు మెరిపించాడు. అంచనాలకు మించి హిట్ అయ్యాడు. 16వ సీజన్లో తనదైన మార్క్ చూపించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. 16 మ్యాచ్ల్లో కలిపి 21 వికెట్లు సాధించాడు. 45 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడం తుషార్కు అత్యుత్తమ ప్రదర్శన. ఓవరాల్గా ఐపీఎల్ కెరీర్లో 23 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 10.13 ఎకానమీతో 25 వికెట్లు సాధించాడు. అయితే 16వ సీజన్తోనే తుషార్ దేశ్పాండే ప్రత్యేకతను చాటుకున్నాడు. ఒక టైంలో పర్పుల్ క్యాప్ రోజులోనూ దూసుకుపోయాడు. సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. గతేడాది పెద్దగా అవకాశాలు రాకపోయినా ఈసారి మాత్రం మరో లెవెల్ చూపించాడు. మహారాష్ట్ర తరఫున 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. 3.16 ఎకానమీతో 80 వికెట్లు సాధించాడు. 34 లిస్ట్ A మ్యాచ్ల్లో 35 వికెట్లు సొంతం చేసుకున్నాడు. కెరీర్లో 59 T20ల్లో బరిలో దిగిన తుషార్ దేశ్పాండే 83 వికెట్లు దక్కించుకున్నాడు. టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడమే టార్గెట్గా పెట్టుకున్నాడు. ఐపీఎల్ తర్వాత దొరికిన టైంలో మాత్రం పర్సనల్ లైఫ్ మీదే ఫోకస్ చేశాడు. స్కూల్ క్రష్ నభాతో లైఫ్ ఇన్నింగ్స్ని షురూ చేశాడు.